వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బార్డర్స్. 147వ దావీదు కీర్తన 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, మహాఘనుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ ఉదయకాలము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన కన్నులకు మరుగైనటువంటిది కూడా ఏమీ లేదు. నీ సరిహద్దులు నియమించువాడు ఆయన. ఆ సరిహద్దులలో సమాధానాన్ని కలుగు చేసేవాడు కూడా ఆయనే. కృపాక్షేమములు నీ వెంట ఉంచే దేవుడు ఆయన. శత్రువు నీ దగ్గరకు రాకుండా కీడు కానీ తెగులు కానీ నీ గుడారమును సమీపించకుండా నీ సరిహద్దులు బలపరచువాడు. నీ గుమ్మముల గడియలను బలపరిచే గొప్ప దేవుడు, నీ గురించి ఆలోచన చేసే దేవుడు, ప్రతిదినము నీ భారాన్ని మోస్తున్నటువంటి దేవుడు, ఈ ఉదయకాలం నీ మీద ఉన్న వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం. నీ సరిహద్దులు ఆయన కనుదృష్టిలో ఉన్నాయి. నీ శక్తి సామర్థ్యములు ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. నీ ప్రతి అవసరత ఆయన ఎరిగే ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయబోతూ ఉన్నాడు. పాడు అనబడే మాట నీ సరిహద్దులలో ఇక వినబడదు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచి నోటి నిండా నవ్వు కలుగు చేయవాడు ఆయన. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇక మీదట ఆకలి నీ దగ్గరికి రాకుండా సమృద్ధితో తృప్తిపరచేది గొప్ప దేవుడు ఆయన. నీకు ధైర్యాన్ని కలుగు చేసి ఆదరణ కలుగు చేసేటటువంటి గొప్ప వాగ్దానం. నీ పరిస్థితులు నీకు అనుకూలముగా లేకపోయిండొచ్చు. బలవంతుడైన శత్రువుని ఎదుట నిలుచుండి నిన్ను సవాలు చేస్తూ ఉండొచ్చు. ఏ పరిస్థితి నీకు అర్థము కాకుండా భయాన్ని కలుగు చేసే ఎలాంటి పరిస్థితి అయినా సరే, దేవుని దృష్టి నీ మీద ఉన్నది. వాటి నుండి నిన్ను తప్పించగల సమర్థుడు, చేయి పట్టి నడిపించగలిగినటువంటి వాడు. నువ్వు దిగులు పడక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? నీ పక్షమున ఉన్నవారు ఈ లోకములో ఉన్నవారి కంటే, నేను భయపెట్టే వారి అందరికంటే అధికమైనటువంటి వారు. నిత్యమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఈ ఉదయకాలం ఎంతో మందికి లేనటువంటి నూతన దినాన్ని నీ జీవితంలో అనుగ్రహించి నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ నీకు ప్రకారముగా ఉండబోతుంది. ఆయన అనుమతి లేకుండా నీ సరిహద్దులలోనికి ఏ శత్రువు ప్రవేశించలేదు. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తు పట్టుకొనమని దూతలకు ఆజ్ఞాపించే దేవుడు ఆయన.
కలిగిన ప్రతి విధమైనటువంటి భయము నుండి ఆయన విడుదల కలిగిస్తూ ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకవివ్వలేని సమాధానం, వేరెక్కడ దొరకని నీకు సమాధానం, సంతోషం ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ సరిహద్దులు ఆయన ఎరిగినవాడు, నీ శక్తి సామర్థ్యాలు ఆయన ఎరిగినవాడిగా ఉన్నాడు. నువ్వెంతవరకు సహించగలవో దానికి మించి నీ దగ్గరకు శోధన కానీ ఇరుకు కానీ ఏమీ రానియ్యడు ఆయన. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేసి ఆయనకు సాక్షార్థముగా ఆయన వాడుకోబోతున్నాడు. ఆయన మహిమ నీ మీద ప్రకాశింపు చేస్తూ ఉన్నాడు. ఎన్నోతన దినాన్ని ఆయనతో కలిసి నువ్వు ముందడుగు వేయటానికి, ఆయన మహిమ వెలుగు ఎదుట నిన్ను నీవు చూసుకుంటూ విశ్వాసముతో ప్రార్థించుకొని ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. ఆదరణ కలిగించి ధైర్యపరిచే వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా సరిహద్దులలో పాడు అన్న మాట వినబడకుండా సమాధానము కలుగు చేయవాడా, మీకు వందనాలు. ఈ నూతన దినాన్ని సంపూర్ణ విశ్వాసముతో నీ తట్టు చూస్తూ నీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దగ్గరికి వచ్చి వారిని త్రోసివేయని దేవుడువు గనక. ప్రార్థన ఆలకించి మీరు సిద్ధపరిచిన క్షేమకరమైన మహిమకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.